మనందరికీ నిత్య జీవితంలో వాస్తురీత్యా అనేక రకమైన అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందు సాయిశ్రీ దంతూరి పండ్రీనాథ్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. సాయిరామ్. గురువుగారు, జనరల్గా మనం ఇల్లు కట్టుకోవాలి అనుకున్నామండి, గుడికి దగ్గరలోనే ఏదో సైట్ తీసుకున్నాం మనం, ఇటువైపు కట్టుకుంటే మంచిది అంటారు? అంటే చాలామందికి ఈ డౌట్ ఉంటుందమ్మా, అంటే గుడి పక్కన, గుడి వెనకాల, గుడి ముందు ఇట్లా ఇల్లు కట్టుకోకూడదు. ఇది బేసిక్ థింగ్, అందరికీ తెలుసు. కానీ ఎంత దూరంలో కట్టుకోవాలి అన్నది చాలామందికి తెలియదు. ఏమిటంటే మన హిందూ సంప్రదాయంలో లేకపోతే హిందూ మూర్తి ఆరాధనలో కానీ మూడు రకాల ఆగమ వాస్తు నియమాలు ఉంటాయి. ఆగమ వాస్తు అంటే ఏమిటి? దేవాలయ నిర్మాణానికి పనికొచ్చే వాస్తుని ఆగమ వాస్తు అంటారు. ఈ ఆగమ వాస్తు నియమాల ప్రకారమే గృహ మొత్తం గుడి నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత ఒకవేళ అటు చుట్టుపక్కల ఎక్కడైనా ఇల్లు కట్టుకోవాల్సి వస్తే ఈ దిక్కున మనం కట్టుకోవచ్చా కట్టుకోకూడదా అనే అనుమానం చాలామందికి ఉంటుంది. ఆ అనుమానం తీర్చడానికి చెప్తున్నా నేను. మనకి శివాలయాలు, వైష్ణవాలయాలు, శక్తి ఆలయాలు, ఈ మూడు రకాల ఆలయాలు మాత్రమే ఉంటాయి. శివాలయాలంటే ఇంక మీకు తెలిసిందే ఉన్నది, శివలింగము ఇదంతా ఉంటుంది. శక్తి ఆలయాలంటే అమ్మవారు. విష్ణు ఆలయాలంటే ఇంకా సత్యనారాయణ స్వామి, లేకపోతే విష్ణుమూర్తి, నారాయణుడు, శ్రీకృష్ణుడు వీళ్ళంతా. ఏంటంటే ఈ శివాలయాలకి ఎదురుగా ఒక 200 అడుగుల దాకా ఇల్లు ఉండటానికి వీల్లేదు. శివాలయానికి ఎదురుగా వైష్ణవాలయాలకి వెనక వైపు ఓ 200 అడుగుల దూరం దాకా అసలు నివాస గృహం ఉండకూడదు. ముందు వెనకలే చెప్తున్నారు, శివాలయానికి ముందు, వైష్ణవాలయాలకి వెనక వైపు. శివాలయాలు అంటే ఏంటి? శైవం. ఆ శైవాలయాలు ఏవైనా సరే, శివాలయాలంటే కేవలం శివుడనే కాదు, శైవాలయాలు అంటే శివుడు ఉంటాడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఇటువంటివన్నీ వస్తాయి అక్కడ. ఇవి రెండు పోను శక్తి ఆలయాలు అంటారు, శాక్తేయం. శక్తి ఆలయాలు అంటే అమ్మవారు. అమ్మవారు అంటే ఏ రకమైనటువంటి అమ్మవారి విగ్రహమైనా సరే. ఇప్పుడు అమ్మవారు అంటే మన సంస్కృతిలో అనేక రకాల అమ్మవారిని పూజిస్తారు. నవరాత్రుల్లో 9 అలంకారాలతో చేస్తారు. దుర్గామాత కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, ఇట్లా ఎవరైనా సరే. ఈ శక్తి ఆలయాలకి పార్శ్వములలో ఇళ్ళు ఉండకూడదు. శివాలయం అంటే ఈ ఇటుపక్కన ఇటుపక్కన ఉండటానికి వీల్లేదు. శైవాలయాలకి ఎదురుగా, వైష్ణవాలయాలకి వెనక వైపు, శాక్తేయం అంటే శక్తి ఆలయాలకి పార్శ్వములలో పక్కలకి ఇల్లు ఉండటానికి వీల్లేదు. ఇది అసలు విషయం. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత దూరంలో ఇల్లు కట్టుకోవచ్చు, అది ఎటువంటి ఆలయము, ఎటువంటి ఆలయం అయితే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు.